ఎప్పట్లో అయినా మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ మొదలైపోద్ది అనుకోవచ్చా, పూర్తయిపోద్ది అనుకోవచ్చా, లేదంటే ఇలాగే కంటిన్యూ అవుతుందా? తేలిపోతుంది, మొదలొద్దో ఆగిపోద్దో తేలిపోతుంది. హైకోర్టులో హైకోర్టులో కనుక అగెనిస్ట్గా వస్తే మళ్ళీ ఇయరంతా సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుద్ది. అప్పుడు మళ్ళీ 2022 లెక్కేసుకోవాలి దాని మీద. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సగం పాలన అయిపోద్ది. అప్పుడు ఇక చివరి ఏడాది హైదరాబాద్ వైజాగ్ వెళ్ళినట్టు ఉంటుంది, కానీ లెక్కలోకి రాదు అప్పుడు. అదే వీళ్ళకి కూడా కావాల్సింది. ఫైనల్గా ప్రతిపక్ష పార్టీల విషయంలో భారతీయ జనతా పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది అనేది, అది ఏమైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? అది ఇయర్ ఉండదు, లాస్ట్ ఇయర్లోనే ఉంటుంది ఏమైనా అయితే గీతే. ఇప్పుడైతే జనసేన కూడా అంతే, ఇప్పటికిప్పుడు డైరెక్ట్గా ఉండదు, ఇంటర్నల్ టాక్స్ అయితే నడుస్తుంటాయి కానీ, బట్ ఇప్పటికిప్పుడు చేసేది ఏం లేదు. లాస్ట్ ఇయర్లో ఇవన్నీ జగన్ గనక ఇక ఆయన కదిలించలేడు ఎవడు అనుకున్నప్పుడు అందరూ కలుస్తారు. లేదు ఆయనలో ఎగనిస్ట్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు తెలుగుదేశం వెళ్ళ వెనకాల పడుద్ది. ఎందుకు? ప్రభుత్వ వ్యతిరేకత డివైడ్ కాకుండా ఒక తాటి మీదకి రావడానికి వీళ్ళిద్దరిని సిరొక బీజేపీని 10 తీసుకోమంటుంది, జనసేనను 15-20 తీసుకోమంటుంది, కావాలంటే మీ వెనకాల మేము ఉంటాం, డబ్బులు కూడా మేము ఇస్తామంటుంది. ఒకవేళ అలా కాకపోతే పట్టించుకోరు, అంటే వీళ్ళుగా వెళ్ళి టీడీపీ వెనకాల అయితే తిరగరు, టీడీపీనే అదే అప్పుడు. లేకపోతే కనుక టీడీపీ ఏం చేస్తుంది, వీళ్ళకే వీళ్ళంతటి వీళ్ళు మేము గెలవం అనుకున్నప్పుడు వాళ్ళే మా దగ్గరకు వస్తారులే, వీళ్ళంతటి వీళ్ళుగా మనం గెలవలేము కూటమిగా అనుకున్నప్పుడు అప్పుడు టీడీపీ దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకోవాలి. ఈ లోపు అయితే టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంటుంది, ముగ్గురు కలిస్తేనే విజయం అనేది దానికి గట్టి నమ్మకం ఉంది. అది కనీసం 80 సీట్ల కన్నా వస్తామనేది అది వీళ్ళకి తెలుసు. వీళ్ళు లేకపోతే టీడీపీ లేదు, కానీ టీడీపీ లేకపోయినా వీళ్ళు ఉంటారు వీళ్ళిద్దరు. అయితే సీట్లు సాధిస్తారు, లేదంటే టీడీపీ లాస్ అయిపోతే ఆ తర్వాత సీట్లు ఎక్కడుంటాయి? సాంతో ఇప్పుడు తెలంగాణలో ఏంటి, టీడీపీ ప్లేస్ని మొదట్లో టీఆర్ఎస్ ఆక్యుపై చేసిద్దా అనుకున్నాం, తర్వాత కాంగ్రెస్ అనుకున్నాం, బీజేపీ ఆక్యుపై చేసింది ఏకంగా వెళ్ళి.